రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వృద్ధునికి చేయూత అందించిన దాతలు. వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన 75 సంవత్సరాల వృద్ధుడు ఆర్థిక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ దాతల సహకారంతో ఆ వృద్ధ కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం వన్ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వరరావు పాల్గొని ఆయన చేతుల మీదుగా నిత్యావసరాలను అందించారు. ఈ సందర్భంగా సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, రోజువారీ కూలి పని చేసుకునే 75 సంవత్సరాల సిద్ధని భూషణం అనే వృద్ధుడు బుధవారం మార్కెట్లో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్ళిపోవటంతో ఆయనకు తీవ్ర గాయాలై చెయ్య పూర్తిగా విరిగిపోయింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందితో ఇంటి వద్దే సతమతమవుతున్న విషయం తెలుసుకున్న అల్లు శ్రీనివాస్ ప్రముఖ వ్యాపారవేత్త పుల్లయ్య సిమెంట్ షాపు అధినేత సత్యబాబు సౌజన్యంతో వారికి చేయూత అందించారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వీరిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఒక వృద్ధుడికి ప్రమాదవశాత్తు ఎవరో బైకు అతివేగంగా నడిపేసి ఇతను గుద్దడం జరిగింది. ఇతనికి కుడి చేయి తిరగటం, ఏదో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కానీ ఇతనిపై ఆధారపడి భార్య ఉన్నది, ఇతను మగపిల్లలు కూడా ఎవరూ లేరు. ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఏదో పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు భర్తల దగ్గర ఉన్నారు. వీళ్ళ దెబ్బలు తగ్గటం వల్ల కుటుంబ పోషణ చాలా కష్టమైనది. అందువల్ల మన సత్యబాబు గారిని మన దాతలు సంప్రదించగా ఆయన సహాయంగా 2 నెలలకు సరిపడా గ్రాసం ఇచ్చారు. దాతలు కూడా పెద్ద ఎత్తున తెలుసుకొని వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను. 18 పేరంటాల చెరువుగట్టు వద్ద నివాసం ఉంటున్నటువంటి సిద్ధ భూషణం గారు, ఆవిడ డైలీ కూలి పని చేసుకుని తాగిపోయిన దగ్గర హెల్పర్గా ఉంటూ మరి పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా ఆయన వెనకాల మగపిల్లలు లేకపోవడంతో ఆయన స్వయంగా కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఇటీవల కాలంలో మరి ఒక ప్రమాదవశాత్తు ఒక మోటార్ సైకిల్ ఆయన యాక్సిడెంట్ అయ్యి మరి చేతికి ఫ్రాక్చర్ రావడం, మరి ఎముకలు కూడా ఇరిగిపోవడం, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన వైద్యం చేసుకోవడం జరిగింది. ఆయనకి కుటుంబం జీవనాధారం కష్టంగా ఉండడంతో మరి ఈ విషయాన్ని మేము స్థానికుల ద్వారా తెలుసుకుని ఈరోజు భీమవరంపట్నానికి చెందినటువంటి పుల్లయ్య గారు, పెరుమాళ పుల్లయ్య గారు వారి అబ్బాయి పెరుమాళ సత్యబాబు గారిని అడిగితే వాళ్ళకి 2 నెలలకు సరిపడేటువంటి బియ్యం కానీ, పచారీ సరుకులు, అలా కూరగాయలు అందించడం జరిగింది. అలాగే భీమవరంలో దాతలు అనేక మంది ఉన్నారు. కష్టకాలంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఆసరాగా ఉండి ఎంతో కొంత సాయం చేయమని ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఇక దాతల్ని ప్రోత్సహించాలని చెప్పేసి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వంటం ఎస్ఐ వెంకటేశ్వరరావు గారు చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. భీమవరంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల దాతలు మరి భూషణం గారు భార్య దేవి కుమారి గారికి ఏదైనా సాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని, మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి అందంగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల తరఫున మేము కోరుకుంటున్నాం.